దినాభివృద్ధి చెందుతున్న పరిశ్రమ ఆక్వారంగం మంచినీటి చేపల పెంపకం స్థిరంగా కొనసాగుతున్న సముద్ర తీర ప్రాంతాలు ఉపనీటి చెరువుల్లో 2018 వరకు వనామీ రొయ్య కల్చర్ శరవేగంగా అభివృద్ధి చెంది రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలిపింది అయితే ఇప్పుడు వనామీ సాగులో రైతులు ఏటికి ఎదురీరాల్సిన పరిస్థితి ఏర్పడింది కల్చర్ విజృంభిస్తున్న వ్యాధులు తీవ్రమైన మార్కెట్ హెచ్చుతగ్గుల వల్ల అనేక సమస్యల మధ్య వనామీ సాగును నెట్టుకు రావాల్సిన దుస్థితి నెలకొంది ప్రస్తుతం శీతాకాలపు పంటకు రైతులు సిద్ధమవుతున్నారు ఈ నేపథ్యంలో వనామీ రొయ్య సాగులో పాటించాల్సిన మెళకువల గురించి నెల్లూరు జిల్లా ముత్తుకూరు మత్స్యకళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పి హరిబాబు రైతాంగానికి తెలియజేస్తున్నారు దినదినాభివృద్ధి చెందుతున్న ఆక్వా రంగంలో సమస్యలు కూడా అంతే వేగంగా పెరిగిపోతున్నాయి ముఖ్యంగా రొయ్యల కల్చర్లో వివిధ బ్యాక్టీరియా వైరస్ వ్యాధుల దాడి కల్చర్ను అతలాకుతలం చేస్తోంది సాధారణంగా వర్షాకాలంలో వాతావరణ ఒడిదుడుకులు అధిక వర్షాల వల్ల రొయ్యల సాగులో సమస్యలు అధికంగా ఉంటాయి దీంతో చాలా మంది రైతులు శీతాకాలం వేసవి కాలాల్లో కల్చర్ కొనసాగిస్తూ ఉన్నారు అయినా తరచూ ఏర్పడే వాతావరణ ఒడిదుడుకుల వల్ల వ్యాధుల ఉద్రృతి తప్పటం లేదు రైతుల అవగాహన లోపం కూడా వ్యాధుల తీవ్రత పెరిగేందుకు కారణమవుతోందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు సాధారణంగా వనామీ సాగు చెరువులో నీటి ఉపదనం అంటే సెలైనిటీ 8 నుండి 25 మధ్య ఉండాలి చెరువులో రొయ్యలు అలవాటు పడిన నీటి సెలైనిటీలో హెచ్చుతగ్గులు లేకుండా జాగృత వహించాలి అయితే వర్షాలు కురిసినప్పుడు నీటి ఉపదనంలో సంభవించే మార్పుల వల్ల రొయ్యలు ఒత్తిడికి గురై వ్యాధులకు లోనవడం జరుగుతోంది సాధారణంగా చెరువులో బ్యాక్టీరియా వృద్ధి అనేది సహజంగానే ఉంటుంది అయితే ప్రతికూల పరిస్థితుల్లో చెరువు వాతావరణంలో మార్పుల వల్ల హానికారక బ్యాక్టీరియా వైరస్ వృద్ధి చెందడం రొయ్యలు ఒత్తిడికి గురై బలహీనపడినప్పుడు ఇవి దాడి చేయడం వల్ల రైతులు నష్టపోతున్నారు దీనికి తోడు అవసరానికి మించి రొయ్యల మేత వినియోగం వల్ల నీటిలో హానికారక వాయువులు అభివృద్ధి చెంది వ్యాధుల దాడి పెరిగిపోతోంది గతంలో ఎకరాకు 2 లక్షలకు పైగా రొయ్య పిల్లలను వదిలిన రైతులు ప్రస్తుతం ఈ సంఖ్యను 1 లక్ష పిల్లలకు తగ్గించినప్పటికీ సమస్యలు తగ్గుముఖం పట్టలేదు ప్రస్తుతం రైతులు శీతాకాలపు పంట సాగుకు సిద్ధమైన నేపథ్యంలో వనామీ కల్చర్లో యాజమాన్యం పట్ల తగిన అవగాహన ముందడుగు వేయాలని సూచిస్తున్నారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మత్స్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ పి హరిబాబు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి వీటిల్లో చాలా ప్రాంతాల్లో తీర ప్రాంతంలో వనామీ రొయ్యల పెంపకంలో ఎక్కువ సౌకర్యవంతమైనటువంటి సమయం అని చెప్పుకోవచ్చు కాకపోతే ఈ 4 నెలల్లో ఉన్న వ్యత్యాసం ఏంటంటే కొన్ని ప్రాంతాలు వరద ముంపుకి గురవుతాయి ఆ వరద ముంపుకి గురయ్యే ప్రాంతాలకు కాకుండా వరద ప్రభావం లేనటువంటి ప్రాంతాల్లో తీర ప్రాంతంలో ఈ 4 నెలలు ఈ పెంపకానికి అనువైనవి ఇప్పుడు ఈ తర్వాత ఇంకొక 4 నెలలు జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఈ 4 నెలలు చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా జనవరి తర్వాత ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఈ 3 నెలల్లో 100% రైతులు రొయ్యల పెంపకంలో ఉంటారు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరిలో ఒక 100 మందిలో 50% మందే కల్చర్లో ఉంటారు అయితే ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ నెలల్లో 100కు 100% రైతులు కల్చర్లో ఉండడానికి గల కారణం ఏంటంటే అప్పటి వాతావరణ పరిస్థితి నీటి ఉష్ణోగ్రత నీటిలో తయారయ్యేటువంటి ఆరోగ్యవంతమైనటువంటి బ్యాక్టీరియా కూడా మంచి వాతావరణం సమకూరి రొయ్యలు పెరుగుదల వేగవంతం రైతు లాభదాయకత ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ కొంతమేరకు ఏప్రిల్ ఆఖరి వరకు కూడా బాగుంటుంది దాంతో పోల్చినట్లయితే డిసెంబర్ నెలలో చూసినట్లయితే పెరుగుదల వేగం కొంచెం మందగించినప్పటికీ కూడా కొన్ని బ్యాక్టీరియాలు ఈ పెరుగుదలకు సహకరించేదానికి ఆస్కారం ఉంది అయితే వాతావరణ పరంగా సహకారం ఉన్నప్పటికీ కూడా రైతు చెరువు యాజమాన్యంలో ఇప్పుడు వర్షాకాలమే తీసుకోండి ఈ జూలై ఆగస్ట్ నెలల్లో వరదలు అయిపోయినాయి ఇక ఈ అక్టోబర్ నవంబర్ నెలల్లో తుఫానులు లేదంటే సడన్గా వర్షాలు రావటం వర్షం ఆగిపోయిన వారం రోజులకి తప్పనిసరిగా వైరస్ ఉధృతి వచ్చేదానికి ఆస్కారం ఉంది ఈ వైరస్ ఉధృతి కానివ్వండి చెడు బ్యాక్టీరియా పెరుగుదలకి ఒక్కొక్కసారి ఆస్కారం వచ్చేదానికి కారణం నీటిలో మేత యాజమాన్యం అవగాహన లేకుండా ఏమాత్రం మేత వృధా అయినా కూడా ఆ వృధా అయ్యే మేత వల్ల అమ్మోనియా సాంద్రత పెరిగేదానికి ఆస్కారం ఉంటుంది ఈ అక్టోబర్ నవంబర్ నెలలోని అమ్మోనియాకు సంబంధించినటువంటి సమస్య ఎక్కువగా ఎదురవుతుంది అదే ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ నెలలో ఎండ వల్ల కిరణజన్య సంయోగక్రియ జరిగి అమ్మోనియా సమస్య తక్కువగా ఉంటుంది
కాబట్టి సడన్ గా వర్షం పడినప్పుడు రైతులు గనక నీటి ఉపదనం అంటే 1 లీటర్ నీటిలో 20 గ్రాముల ఉప్పు ఉండేటువంటి ఉపదనాన్ని 20 పీపీటీ అంటాం ఆ 20 పీపీటీ నీటి ఉపదనం ఉన్నది అనుకోండి సడన్ గా వర్షం పడే అవకాశం ఉన్నప్పుడు రైతులు పైన పడేటువంటి నీళ్ళు అంటే ఈ వర్షపు నీళ్ళు తక్కువ జీరో సెలినిటీలో ఉంటాయి అంటే దా తీయగా ఉంటాయి చప్పగా ఉంటాయి కాబట్టి ఆ వర్షపు నీళ్ళు కింద ఉన్నటువంటి ఉప్పు నీళ్ళలో కలవకుండా పడిన వర్షం పడినట్టుగా పై నీళ్ళు పైనే పోయేటట్టుగా ఆ చెక్కలు బ్యాలెన్స్ చేసుకోగలిగినట్లయితే 20 ఉపదనం ఉందనుకున్నాం వర్షం తర్వాత కూడా అది ఏ 16 కో 17 కో వచ్చి ఆ ఉపదనం స్థిరీకరింపబడి రొయ్యల ఆరోగ్యం బాగుండేదానికి ఆస్కారం ఉంది అలా కాకుండా ఒక అరడుగు సుమారు వర్షపు నీరు చెరువులో నిలిచింది అనుకోండి ఏరేటర్లు రన్ చేసినప్పుడు ఈ వర్షపు నీరంతా కూడా ఉప్పు నీళ్ళలో కరిగిపోయి అది 10 కో 12 కో 15 కో వచ్చింది అనుకోండి 3 నుంచి 5 సెలినిటీ వ్యత్యాసం దాటిందంటే రొయ్యల్లో ఒత్తిడి గురయ్యే ఆస్కారం ఉంది ఆ ఒత్తిడికి తోడుగా వాటర్ కూలింగ్ తర్వాత ఈ తుఫాను ప్రభావం మూలంగా వైరస్ ఉద్ధృతి పెరిగేదానికి కూడా ఆస్కారం ఉంటది కాబట్టి రైతులు ఈ అక్టోబర్ నవంబర్ నెలల్లో మేత యాజమాన్యంలో ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ నెలల్లో వాడేటువంటి మేత టైం టేబుల్ కంటే కూడా అక్టోబర్ నవంబర్ నెలల్లో వాడేటువంటి మేతని 20 నుంచి 25% తగ్గించుకోవటం తర్వాత సహజంగా దొరికే మేతకు అవకాశం ఇచ్చుకోవటం ఏరేటర్స్ ను సరిగ్గా అమర్చుకొని తెల్లవారుజామున నీటి లో కరిగి ఉండేటువంటి ప్రాణవాయువు 4.5 పీపీఎం కి తగ్గకుండా చూసుకోగలిగినట్లయితే ఈ అక్టోబర్ నవంబర్ నెలల్లో సెలినిటీ వ్యత్యాసం నుంచి రొయ్యలను కాపాడుకోవటమే కాకుండా రాబోయే వ్యాధుల నుంచి కూడా ఆక్సిజన్ సరిపోయిన స్థాయిలో రొయ్యలకు ఇస్తూ కూడా రొయ్యల్ని ఆరోగ్యవంతంగా కాపాడుకోవచ్చు తద్వారా రైతుల లాభదాయకత ఈ సీజన్లో బాగుండేదానికి ఇది ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు ఎప్పుడు పడితే అప్పుడు అమోనియా కోసమో విబ్రియోని నాశనం చేయడం కోసమో అనే భ్రమలో బలవంతమైనటువంటి అంటే చర్య ఎక్కువగా ఉండేటువంటి కెమికల్స్ ని వాడినట్లయితే మంచి కన్నా కూడా చెడు ఎక్కువ జరిగేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ సీజన్ లో ముఖ్యంగా అక్టోబర్ నవంబర్ నెలల్లో డిసెంబర్ నెలల్లో శానిటైజర్స్ ఎక్కువగా వాడే అవకాశం అలవాటు రైతులకు ఉంది ఆ శానిటైజర్స్ మీకు వాటి యొక్క సాంద్రత వాటి యొక్క ప్రభావాల మీద అవగాహన ఉండి మీరు ఎప్పుడు కూడా నష్టపోకుండా కెమికల్స్ వాడుకున్నట్లయితే అనుభవం ఉన్నట్లయితే వాడుకోండి మిగతా రైతులు వీటి మీద అవగాహన లేనటువంటి రైతులు ఈ సీజన్ లో ఇటువంటి కెమికల్స్ ని రసాయన చర్య తీవ్రంగా ఉండేటువంటి కెమికల్స్ వాడినప్పుడు మేలుకన్నే కూడా కీడు ఎక్కువ జరిగేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ 3-4 పాయింట్లు రైతులు గుర్తుపెట్టుకొని దగ్గరలో ఉండేటువంటి టెక్నీషియన్స్ సలహాతోటి వీలైనంత వరకు జరగబోయే నష్టాలని నివారించుకొని లాభదాయకత వైపు నడుస్తారని ఆశిద్దాం రొయ్యల మేత వినియోగంలో రైతులు చెక్ ట్రేల ఆధారంగా రోజుకు ఎంత మేత వినియోగం అవుతుందనేది నిర్ధారించుకుని తదనుగుణంగా మేతను అందించాలి దీనివల్ల మేత వృధా తగ్గి చెరువులో విషవాయువులు ప్రబలకుండా ఉంటాయి వర్షాలు వాతావరణ మార్పులు సంభవించినప్పుడు శాస్త్రవేత్తలు నిర్దేశించిన చర్యలు చేపడితే రొయ్యలు ఒత్తిడికి లోనవకుండా చెరువులో హానికారక బ్యాక్టీరియా వైరస్ వ్యాధులు ప్రబలకుండా నివారించవచ్చు